आम आदमी पार्टी एंपी इपड़ इरकाटन पड़ा ఒకటి సుప్రీం కోర్టు దాకా వెళ్లి తప్పించుకుందాం అనుకున్నారు. వాస్తవంగా పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి కొంతమంది బీజేపీ ఎంపీల పేర్లను వాళ్ళ అనుమతి లేకుండానే ప్రతిపాదించారనే ఆరోపణతో రాజ్యసభ నుంచి నిర్వాచక సస్పెన్షన్ గురైన ఆప్ ఎంపీ రాఘవ చడ్డాకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. వ్యవహారంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ని కలిసి బేషరతు క్షమాపణ చెప్పాలని తెలిపింది. రాజ్యసభ చైర్మన్ కూడా ఆప్ ఎంపీ క్షమాపణలు సానుభూతితో పరిగణలోకి తీసుకుని వివాద పరిష్కారానికి చొరవ చూపుతారని ఆశాభావాన్ని శుక్రవారం వ్యక్తం చేసింది. దీపావళి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. న్యాయస్థానం ఆదేశం ప్రకారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్తో భేటీకి అపాయింట్మెంట్ కోరినట్టు రాఘవ చడ్డా శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. తప్పుడు సంతకాలతో ఇచ్చినటువంటి లెటరు, అంటే ఏదేది నకిలీ సంతకాలతో ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనని రాజ్యసభ చైర్మన్ అంగీకరించాలని రూల్ ఏమన్నా ఉందంటే లేదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అతన్ని అనర్హుడిగా ఆల్రెడీ చేశారు, అనర్హత వేటు తీసేయాలి. అనర్హత వేటు తీసేయలేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తుందా? రెండు వ్యవస్థలు, శాసన నిర్మాణ వ్యవస్థలో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు లేదు, సుప్రీంకోర్టు వ్యవహారాలు జోక్యం చేసుకునే అధికారం రాజ్యసభకి లేదు. కానీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సుప్రీంకోర్టు లాయరే. కాబట్టి సుప్రీంకోర్టు తన వ్యవహారాల్లో, అంటే శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది అన్నప్పుడు రివర్స్ చేస్తే, అంగీకరించకపోతే ఏమవుతుందో చూడాలి.